ఇంకా అవకాశం ఉన్నవాళ్లు ఇంకొక 90,000 మంది ఉంటారు. అంటే మొత్తం 2,30,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారం లేకొచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారం లేకొచ్చి ఈరోజు 2,30,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు? అసలు మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలు అయితేనేమి, రిటైర్ అయిన వాళ్ళు అయితేనేమి, అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000 ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా? ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది, నిరసన తెలపాలనుకుంది. ఇది పాపమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా? గత 10 రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి, ఎన్ఎస్యుఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు, వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అన్న కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరి ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్లకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్లకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాధనట్టు బాధుతాము, చిలక బాధుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ప్రతిపక్షాలన్నీ ఎవరే గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు, పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము, పోలీసులను మా బంటులాగా వాడుకొని, పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాం. వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది? జలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా హింస లేని మార్గం ఒకటి ఎంచుకొని ప్రశాంతంగా మేము నిరసన తెలియజేయాలనుకుంటే అది కూడా నియంత్రించడం ఎంత మటుకు సబబు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గాని జర్నలిస్టులకు గాని మాట్లాడే హక్కు లేదా? స్వేచ్ఛ అనేది మాట్లాడే రైట్ టు స్పీచ్ అనే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో లేదా? ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా? మీరేమన్నా తాలిబాన్లా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోగానే మొత్తం ఈ మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు. అసలు కార్యకర్తలను ఎవరు రానివ్వలేదు. పొద్దు నుంచి ఎంత మంది వీలైతే అంతమంది ఎవరికి వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి 2 రోజుల నుంచి పోలీసులు హైఅలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు. ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం. అసలు మేము చేసిన తప్పేంటి? మేము చేసిన పాపం ఏమిటి? మేమేమైనా గుండాలమా? మేమేమైనా దొంగలమా? బందిపోట్లమా? టెర్రరిస్ట్లమా? మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి?